ఆటో కార్మికులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని పిఠాపురం ఎమ్మెల్యే పెన్నం దొరబాబు పేర్కొన్నారు. పిఠాపురం పట్టణ ఆటో కార్మికుల యూనియన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా గుల్ల విజయభాస్కర్, గౌరవ అధ్యక్షుడిగా బాలిపల్లి రాంబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన గుల్ల విజయభాస్కర్, బాలిపల్లి రాంబాబును యూనియన్ సభ్యులను పిఠాపురం ఎమ్మెల్యే పెన్నం దొరబాబు అభినందించారు. ఆటో యూనియన్ సభ్యులకు ఏ కష్టం వచ్చినా తాను అన్ని విధాలా అండగా ఉంటానని ఎమ్మెల్యే పెన్నం దొరబాబు వారికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెన్నం దొరబాబు, బాలిపల్లి రాంబాబు, గుల్ల విజయభాస్కర్ మీడియాతో మాట్లాడారు. నూతనంగా మొత్తం 11 యూనియన్ల మీద ఒక సంఘాన్ని ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు నూతనంగా విజయ్ గారు దానికి అధ్యక్షుడిగా ఈ రోజున ఆటో యూనియన్స్ సభ్యులందరూ కూడా అన్ని సంఘాలు సభ్యులు అందరూ కూడా ఏకగ్రీవంగా విజయ్ గారిని డిసైడ్ చేయడం జరిగింది. తప్పనిసరిగా విజయ్ గారు కొద్దిగా అందరితోటి కూడా కలిసిమెలిసి ప్రయాణం చేసే వ్యక్తి. వారు కూడా సభ్యులు కూడా అందరూ కూడా విజయ్ అయితే బాగుంటుందనే అభిప్రాయాన్ని ఈ రోజున వెలిపించడం, దాంట్లో భాగంగా విజయ్ గారిని అధ్యక్షుడిగా తీసుకోవడం పెట్టుకోవడం జరిగిందని చెప్పి వారికి నా యొక్క అభినందనలు తెలియజేస్తాను. ఏదైతే మంచి ఆలోచనతోటి ఏ ఒక్క సమస్య లేకుండా ఒక ఆటో యూనియన్ అంటే ఒక కుటుంబ సభ్యుల్లా వెళ్తున్న ఈ సంఘం రాబోయే 2.5 సంవత్సరాలు కూడా అంత సంఘటితంగా అంత కలిసిమెలిసి వెళ్ళాలని, అలాగే దానికి ఎల్లప్పుడూ కూడా వారికి ఏ పని వచ్చినా కూడా అందుబాటులో ఉండేలాగా గౌరవ అధ్యక్షుని కూడా పెట్టడం జరిగింది. బాలిపల్లి రాంబాబు గారిని అందరూ ఏకగ్రహంగా బాలిపల్లి రాంబాబు గారిని గౌరవ అధ్యక్షుడిగా పెట్టుకోవడం. పిఠాపురం టౌన్ ఆటో యూనియన్గా నిలబెట్టిన ఎమ్మెల్యే దొరబాబు గారికి, అలాగే బజ్జా దొరబాబు గారికి, బాలిపల్లి రాంబాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నేను వాళ్ళు ఏదైతే నా మీద నమ్మకం ఉంచి నన్ను నిలబెట్టారో ఆ నమ్మకాన్ని నేను కార్యాచరణ చేస్తానని దృఢ సంకల్పంతో పార్టీతో కలిసి నేను ముందుకు నడిపిస్తానని అన్ని నెలని నేను మాటిస్తాను. గౌరవ శాసనసభ్యులు శ్రీ పిండం దొరబాబు గారి ఆధ్వర్యంలో మరి పిఠాపురం పట్టణ ఆటో యూనియన్ సోదరులందరూ కూడా ఒక కమిటీ ఏర్పాటు చేయాలన్న సదుద్దేశంతో మన పిండం దొరబాబు గారు, అలాగే మన పట్టణ ఆటో యూనియన్ సభ్యులందరూ కలిపి కొత్తగా ఒక కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఆ కమిటీలో మన విజయబాబు గారు, అలాగే గౌరవ అధ్యక్షులుగా నేను, ఇంకొక 4 సభ్యులు అందరూ కూడా పిఠాపురం ఆటో యూనియన్ అభివృద్ధికి మన ఎమ్మెల్యే గారి సహకారంతో ముందుకు వెళ్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేశారు.